మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని మెదక్ జిల్లా నిజాంపేట నుండి రామాయణపేట వరకు బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ నేడు పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని నిజాంపేట నుండి రామాయణపేట వరకు పాదయాత్ర చేపట్టిన నిజాంపేట బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ రామాయణపేటలో గత 59 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అఖిలపక్షం నాయకులకు మరియు జేఏసీ నాయకులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామాయణపేటలో జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, రామాయణపేట నియోజకవర్గంలో గతంలో టి అంజయ్య ముఖ్యమంత్రిని అందించిన ఘన చరిత్ర రామాయణపేట నియోజకవర్గానికి ఉందని, కానీ ప్రస్తుతం రామాయణపేట ఒక చిన్న మండలంగా ఉందని, రామాయణపేట నియోజకవర్గం కోల్పోయి మెదక్ నియోజకవర్గంలో డీలిమిటేషన్లో కలిసిపోయిందని, రామాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. రామాయణపేట ప్రస్తుతం అభివృద్ధిలో వెనుకంచెలో ఉందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని, బస్ డిపో నిర్మాణం కోసం ఏర్పాటు చేసినా ఇంతవరకు నిర్మాణం జరగలేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యులు వైద్య సిబ్బంది లేరని, విద్య వైద్యం పేద బడుగు బలహీన వర్గాలకు అందాలని, అలా జరగాలంటే మార్పు జరగాలని, రామాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే రామాయణపేటను వెంటనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని వారు అన్నారు. ప్రస్తుత ఏ ప్రాంత ప్రతినిధులు విస్మరించారని, సీఎం కేసీఆర్కు ఈ విషయం చేరే వరకు తాను రామాయణపేట డివిజన్ కోసం కృషి చేస్తానని జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. డివిజన్ కోసం అధికార పార్టీలను పోరాటం చేయడం కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ జేఏసీకి మద్దతు పలుకుతున్న అన్ని రాజకీయ పార్టీల పేరు పేరున అఖిలపక్ష నాయకులందరినీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. మనం ఏమడుగుతున్నాం, ఏమైనా లక్షల కోట్ల బడ్జెట్ అడగలేము, ఓట్లు కావాలంటలేము. ఈ రాష్ట్రం ఏ స్వయం నిర్ణయాధికారం కోసం, ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అదే విధంగా తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతంలో మొట్టమొదటి జెండా పాదిన వ్యక్తిగా, ఒక ఉద్యమ వ్యక్తిగా, ఒక రైతు బిడ్డగా, ఒక విద్యావేత్తగా, ఈ ప్రాంతంలో పోరాటం చేసిన వ్యక్తిగా నేను. ఎందుకంటే మనం ఎక్కడలేము, డివిజన్ కావాలంటారు, అంతే డివిజన్ అయితే ఏమవుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది. అన్ని సర్వే నంబర్లు వ్యవసాయం రావాల్సిన రైతులకు రావాల్సిన ప్రతి ఒక్క సహకారము ఆర్టీఓ ద్వారా అందుతుంది. ఎందుకంటే ఏ అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే అంబేద్కర్ సాక్షిగా రామాయణపేట రెవెన్యూ డివిజన్ రాక తప్పదు, రాక తప్పదు, రాక తప్పదు చెప్పి నేను గట్టిగా అంటున్నాను. మనం ఏమడుగుతున్నాం, తెలంగాణ 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాల్లో ఏమైనా జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి, 74 డివిజన్లు అయినాయి. 74 వస్తే మనం పోతాయి. ముఖ్యమంత్రి అనుకునే 3 నిమిషాల ముచ్చటి, 3 నిమిషాల ముచ్చట. 74 డివిజన్లు ఉన్న రాష్ట్రంలో 75 డివిజన్ రామాయణపేట చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఎందుకంటే ఈ జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి కూడా రామాయణపేట చరిత్ర తెలుసు. 1980లో అంజయ్య గారు గౌరవనీయులు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు రామాయణపేటని త్యాగం చేసి ఎవరు త్యాగం చేయలే. 6 నెలల ఎమ్మెల్యే సీట్ కావాలి ముఖ్యమంత్రి అంటే ఆ కాలంలో కామారం ముత్తంరెడ్డి గారు రాజీనామా చేసి అంజయ్యను ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని యునానిమస్గా ఎన్నుకున్న చరిత్ర రామాయణపేట. జాతీయ రహదారి మీద చరిత్ర ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దొబ్బలో NH7 అంటే ఫేమస్ నంబర్ మాది 64 డిగ్రీ చేసింది. ఈ నంబర్ కూడా తెలుస్తారు, ఇప్పుడు జిల్లాల నంబర్ తెలుస్తారు, రేవంట్ల నంబర్ తెలుస్తారు. అట్లా ఆ రోజు అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఘనత రామాయణపేట చరిత్ర. నిజాంపేట్ మండలి గాని, రామాయపేట్ మండలి గాని, మార్సింగ్ గాని, చెవుంట గాని, చెంగరాంపేట గాని, ఇలాంటి ఆరోగ్యం అనారోగ్య పరిస్థితి వచ్చినా ఈరోజు మనం మెరుగుపోయే హాస్పిటల్ వెళ్లే పరిస్థితి లేదు. అది గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా మన స్థానిక నాయకుల అధ్యక్షతంగా నడుస్తుంది. ఎందుకు హాస్పిటల్ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాను. విద్య వైద్యం పేద ప్రజలకు, పేద బలయ బడుగు బలైన వర్గాలకు అందని దాక్షగానే ఉంది. అది అందాలంటే మార్పు అవసరం. ఆ మార్పు మన రెవెన్యూ డివిజన్ తోనే మొదలు పెడదాం. ఇప్పుడే అన్నాడు పార్టీ జెండా మోసి ఉన్నాయి అమ్ముకొని ఉద్యమం చేసా. ఇప్పటికైనా ఉన్న దానిలో మళ్ళీ ఉద్యమాన్ని ఉద్యమంతో చేయడానికి మేము ముందుకు వస్తానని చెప్పి అన్నా మీ పవన్ అందరం చేస్తున్నా. మేము మీకు ఎలాంటి ఉండడానికి మేము సిద్ధంగా ఉంటాం అన్న. మొన్న నేను కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ ఆటలో ప్రజాసేవకై ఈ రోజు నుంచి ఉద్యోగానికి ముందడుగు వేస్తున్నా. ప్రజలకు, ప్రజల ఆకాంక్షకు పనిచేస్తాను. ఈ రోజు పాదయాత్రతో మొదలు పెట్టిన ఈ జాతరయాత్ర డివిజన్ వచ్చేంత వరకు ఆపను. అవసరమైతే నేను నిరాహార దీక్షకు పూనుకుంటాను. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి అదేవిధంగా అవసరమైతే మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టి రామాయణపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర జరుపుకుంటూ వెళ్దాం. ప్రాణ త్యాగం
ప్రతి కార్యకర్తకు జనాలకు అలాగే చేస్తూ ముగిస్తున్నాను.